రోజు పంచకర్ల రమేష్ గారు వారితో పాటు వచ్చిన నాయకులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలోకి జనసేన కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను పంచకర్ల రమేష్ గారు ఈ రోజు నా కొత్తగా పరిచయం కాదు ఎవరు నా కుటుంబ సభ్యులు ఆయన మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలిగే వ్యక్తి ఆయన మా వదిన గారు కూడా చాలా ప్రేమగా ఏకవచనంతో పేరు పిలిచే వ్యక్తి ఆయన అంత చనువు ఆయన అంటే ఈ రోజున వైసీపీ నుంచి జనసేనలోకి రావడానికి మన రమేష్ గారికి నాయకులకి ఆయన అనుచర వర్గానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు సముచిత స్థానం సముచిత గౌరవం ఇచ్చే బాధ్యత జనసేన ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఏ గౌరవం అయితే లేదని భావించారో కార్యకర్తలకు కానీ అక్కడ నియోజకవర్గానికి కానీ సరిగ్గా న్యాయం చేయలేకపోయినని ఏ భావంతో వచ్చారో వాటన్నిటికీ జనసేన ద్వారా మీకు సరైన న్యాయం చేస్తాం మీకు అండగా ఉంటామని సోదరులు పంచకర్ల రమేష్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇందాక ఇక్కడికి రాబోయే ముందు స్టేజ్ ఎక్కబోయే ముందు మన ఆఫీస్కి ఏదో జీవో వచ్చింది ఆ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తాను మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి చిత్రవత్ చేసుకోండి ఇక్కడున్న యువతకి కార్యకర్తలకి మహిళలకి పెద్దలకి జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చిన నాయకులందరికీ కూడా నా కమిట్మెంట్ తెలియజేస్తాను నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్ నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను దెబ్బ తింటానికి సిద్ధంగా ఉన్నాను జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్ నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్ అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలు ఎలా కాపాడితే నేను చూస్తాను మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు నేను ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను మొదటి అంశం 2.5 లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి అది ఒక ఎక్స్ప్లాయిటేషన్ 164.33 రూపాయలు ఇస్తున్న రోజుకి గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే చాలా చాలా తక్కువ అంటే ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కనీసం 164 రూపాయలతోటి సరిపెడుతున్నావు అంటే ఎక్స్ప్లాయిటేషన్ అది మొదటిది రెండు మీరు ఇది కొంచెం పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తిరిగి తీసుకెళ్ళండి పదం డేటా ఈజ్ న్యూ ఆయిల్ క్లైవ్ హంబీ అని ఒక డేటా సైంటిస్ట్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్ 2006లో ఆయన చెప్పింది డేటా ఈజ్ న్యూ ఆయిల్ దాని అర్థం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైంది ఇది ఈ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ మీ కుటుంబ సభ్యులు మీ కులం మీ ఉపకులం మతం మీరు ఏం తింటారు ఏమి చేస్తారు రోజు మీరు ఎలా ప్రవర్తిస్తారు రోజు మీరు ఎలాంటి వ్యక్తులతో కలుస్తారు మీ భావోద్వేగాలు ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవన్నిటిని బట్టి ప్రొఫైల్ చేయటం దానికి కన్వీనియంట్గా ఉండటం ఇవి చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ ఆయిల్ 21వ శతాబ్దానికనే వాళ్ళు చెప్పింది సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది డేటాని మన పర్సనల్ వ్యక్తిగత డేటాని భద్రపరచుకోవటం అనేదే అత్యంత కీలకమైంది 21వ శతాబ్దంలో రెడ్ క్రాస్ వాలంటీర్ సంబంధించి ఎక్కడో స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది ప్రతి దేశంలో ఆ దేశం తాలూకు ముఖ్య అధిపతులు రాష్ట్రపతితో ప్రధానమంత్రి అలా ఉంటుంది అలాగే మన దేశానికి సంబంధించి రెడ్ క్రాస్ వాలంటీర్స్కి స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకోకుండా సో అప్పుడు ఇలాంటి వాళ్ళకి 164 రూపాయల గౌరవవేతనం ఇస్తున్నప్పుడు 5000 రూపాయల జీతం ఇస్తున్నప్పుడు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వాలంటీర్స్ నెంబర్ 1 రెడ్ క్రాస్లో వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకొని స్వచ్ఛందంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి
ఏదైనా విపత్తు వస్తే వెళ్ళి సేవ చేయటం వాలంటీర్స్ అంటే. అలాంటి వాలంటీర్స్ కూడా భారతదేశపు రాష్ట్రపతి రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి అధ్యక్షుడు. మన రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి మన రాష్ట్ర గవర్నర్ దానికి స్టేట్ లెవెల్లో దానికి అధ్యక్షత వహిస్తారు. అంటే ప్రతి దానికి ఒక ఫిగర్ హెడ్ ఉంటాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేసినా కన్సర్న్ సిఐ ఎస్ఐ డిఎస్పి ఎస్పీ టిల్ డీజీపీ ఇది హైరార్కీ. ఇది ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులు? ఒకటి, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? 23 అంశాల పైచిలుకు డేటా మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. 2.5 లక్షల మందిని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తున్నారంటే డేటా కలెక్ట్ చేస్తున్నారు. మీకు ఏ హక్కు మీద చేస్తున్నారు? దానికి ప్రభుత్వ విధి విధానాలు ఏంటి? వాలంటీర్స్కి వాడు చెయ్యకూడని డేటా అంతా వారి చేత కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది డేటా చౌర్యం కింద వస్తుంది, డేటా ప్రొటెక్షన్ కింద వస్తుంది. అలాగే వైసీపీ మాట విని గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాం, మన పెద్దలు అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటాం. అలా కుదరదు. వ్యవస్థలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ మనకి జగన్ మనకు కూర్చోబెట్టి అన్నా నువ్వు చేసేయనంటే చేసేస్తాను పొరపాటున, మీరు చేసే నేను చూసుకుంటానని అలా చేసేయటం వల్ల ఈరోజు 2.5 లక్షల వాలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు. నేను కేంద్రంలో దగ్గరికి వెళ్ళాను, అమిత్ షా గారితో మాట్లాడాను, కేంద్ర హోంమంత్రి వారు, నేను జాతీయ నాయకత్వంతో మాట్లాడాను. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం. మీరు ఎక్కడన్నా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. చాలా కీలకమైంది, చాలా జాగ్రత్త పడాల్సింది. అలాంటిది మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు, వయసులు ఎంత, ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి 23 అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోవట్లా. ఇది అఫీషియల్గా కలెక్ట్ చేసే డేటా. అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, పెద్దలు ఉన్నారు, హైకోర్టు లాయర్లు ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనుకోని వాళ్ళ చేతిలో పడితే, ఈరోజు డిజిటల్ మనీ ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కొడితే మీ డబ్బులు పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒకేసారి 100 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 1000 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 10 రూపాయలుగా 5 రూపాయలుగా చౌర్యం చేస్తారు. 100,000 మంది దగ్గర 10 రూపాయలు చొప్పున చౌర్యం చేసినా దోపిడీ దోపిడీయా, దొంగతనం దొంగతనమే, అది మనం మర్చిపోకూడదు. అలాంటిది వీళ్ళు ఎఫ్ఓఏ అనే కంపెనీ నానక్రామగూడలో పెట్టారు. ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది. దానికి ముందు 3 కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తూ ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 కంపెనీలు ఎవరివి, ఈ ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది, దీని మూల దీనికి అధిపతులు ఎవరు, దీనికి వైసీపీలో ఉండే నాయకులు దీనికి ఓనర్సా, ఎవరిది, దీని మీద విచారణ జరగాల్సిందే. ఇది నేను కేంద్రం దాకా తీసుకెళ్తాను. జగన్ గుర్తుపెట్టుకో, జగన్ ఈరోజు నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయమని నువ్వు నా మీద కేసు వేసావు ప్రభుత్వం మీద. గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే. ఇక్కడితో ఆగదు జగన్, ఇక్కడితో ఆగదు. మీ మైనింగ్ అక్రమాల దగ్గర నుంచి, మీ దోపిడీల దగ్గర నుంచి అన్నీ బయటికి తీస్తాం. చాలా బలంగా నమ్మకంగా చెప్తున్నాను జగన్, మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. జగన్ నీకు చెప్పా, నేను డేటా చౌర్యం కింద, గుర్తుపెట్టుకోండి, ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ పరిశీలకులు కానీ మేధావులు కానీ సలహాదారులు కానీ అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు డేటా చౌర్యం కింద వస్తుంది. మీరు చేసే డేటా, మీరు కలెక్ట్ చేస్తున్న డేటా, సమాంతర వ్యవస్థలు ఉన్నాయి. గోపాలరావు గారు మీరు పెద్దలు,
మీరు తెనాల నియోజకవర్గం కొలకలూరు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు. మీరు మొన్న కూడా వచ్చారు కదా, ఉండిపోకూడదు ఇక్కడ, ఎందుకు మీరు అలా అటు ఇటు వెళ్తాం? గోపాలరావు గారు, మిమ్మల్ని ఉదాహరిస్తున్నా, నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్ష అర్హుణ్ణి. అలాగా మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు, ప్రభుత్వం దగ్గర. ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారి ఆధార్ కార్డు నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుతుందంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే అంత కీలకమైంది డేటా, నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసుకోవడం కుదరదు. అలాంటిది వీళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు, అది చట్ట విరుద్ధం. ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా జగన్, ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా మీరు ప్రైవేట్ పరం చేశారు. ఏ జీవో కింద చేశారు, ఎవరు అనుమతిచ్చారు? దిస్ ఇస్ ఆల్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు అంటున్నావు కదా 2.5 లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడావు, నువ్వు చేస్తున్న చాలా పెద్ద చౌర్యం, నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయి, మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రాసిక్యూట్ చేయి, ఐఎమ్ రెడీ. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోకి రా, నీ పోలీసుని పంపించు, ఓకే? లేదంటే నేను మంగళగిరిలో ఉంటా, లేదా గోపాలరావు గారు మీరున్నా నాకేం భయం లేదు కూర్చొని చెప్తా. జగన్, ఇలాంటి కేసులకి భయపడేవాడిని నేను పార్టీ ఎందుకు పెడుతున్నా? నేను విధురుని చెప్పా, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం వదులుకోవాలంటే వదులుకోవాలి. అలాంటిది నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ జీవితం పణంగా పెట్టే వచ్చాడు గుర్తుపెట్టుకోండి. నేను దెబ్బలు తినడానికి మాట అనిపించడానికి సిద్ధం. మొన్న ఎస్పీ గారు కూడా అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా మాట్లాడారు అది ఇది అంటే, ఎస్పీ గారితో ఒకటే చెప్పా, సార్ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సీఐ ఒక నాయకుడిని కొట్టారు, ఒక జన సైనికుడిని ఒక నాయకుడిని కొట్టారు, చెంపలు వాయించారు. నేను ఆవిడ తప్పు చేశారు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇది భారత రాజ్యాంగం ప్రకారం నాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు నాకు ఉంది, అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, దీనిని ఎవ్వరు తీసే హక్కు లేదు. మరి నేను వచ్చినప్పుడు శాంతియుతంగా అంటే నా చేతిలో ఆయుధాలు లేవు, ఇలా కూర్చొని ఉన్నావు, నుంచొని మాట్లాడుతుంటే ఆవిడ వచ్చి కొట్టారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. సో ఆవిడ తప్పు చేస్తే నేను వచ్చి మీకు కంప్లైంట్ చేయగలిగా. ఒక వాలంటీరు ఒక 8 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేస్తే వాలంటీర్లు ఎవరికెళ్ళి నేను చెప్పాలి? ఎవరికెళ్ళి నేను చెప్పాలి చెప్పు. వాలంటీరు ఒక 6 ఏళ్ల బిడ్డని, ఇన్సిడెంట్ జరిగినాయి కదా, ఒక 6 ఏళ్ల బిడ్డ ఒక 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి బాధ్యత? ముఖ్యమంత్రిదా బాధ్యత, ఎమ్మెల్యేదా, మీ సచివాలయందా, ఎవరిదది? వాలంటీర్లందరికీ కలిపి వ్యవస్థకి ఒక నాయకుడు ఉన్నాడా? దాని కింద ఏమైనా వ్యవస్థ ఉందా? డీజీపీ, ఎస్పీ, డిఐజీ, డీజీపీ, డిఐజీ, ఎస్సీ, ఐజీ ర్యాంకుల కింద ఉన్నాయి, కానిస్టేబుల్ కింద. అలాంటిది ఒక వాలంటీర్కి ఎవరు మూల కీలకమైన అధిపతి? ఇజ్ ఇట్ జగన్? ఇజ్ ఇట్ వైసీపీ నాయకుడు జగనా? ఎవరు దీనికి బాధ్యత? నేను అడిగింది ఇవి అన్నిటికంటే కూడా వైసీపీ సలహాదారులు చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాను, మీరు డేటా చౌర్యం చేస్తున్నారు. పర్సనల్ డేటా ఎవరికి ఇచ్చే హక్కు లేదు. ఆ ఎఫ్ఓఏ అని చెప్పే సంస్థలోని పనిచేసే ఉద్యోగులు కూడా చెప్తున్నారు మీకు హక్కు లేదు, ప్రైవేట్ డేటా మీ దగ్గర కలెక్ట్ పెట్టుకునే హక్కు. ప్రభుత్వాల మధ్యలోనే మార్చుకోవాలంటే అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ, వాలంటీర్ల మీద శ్వేతపత్రం రావాలి. అలాగే అసలు జనవాణి కార్యక్రమం ప్రారంభం అవడానికే వైసీపీ వాలంటీర్లే కారణం. ఒక వాలంటీరు తాడేపల్లిలో జగన్ ఉండే ఇంటి దగ్గర రోడ్ వైడనింగ్ కోసం, సెక్యూరిటీ కారణాల కోసం ఇల్లు కొట్టేస్తే ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళు ఇల్లు కూలగొట్టేస్తే ఆడబిడ్డ వాలంటీర్ నా దగ్గరికి వచ్చింది, పాపం వచ్చి అన్న మా ఇట్లా కొట్టేసాం, నాకు ఇదే ఆఫీస్లో నాకు పిటిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాం,
నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినందుకు నెల రోజుల తర్వాత మరి ఏ కారణంలో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య షాప్కి వెళ్ళి పొద్దున ఆదివారంకి వెళ్ళి ఏదో నేను చేపలు ఏదో పట్టుకొస్తానని చెప్పిన వ్యక్తి రెండు రోజులు మూడు రోజులు రాలేదంట. అనుమానాస్పదమైన పరిస్థితుల్లో శవాన్ని పట్టుకొచ్చారు ఇంటి దగ్గరికి. ఈరోజు వరకు నిన్న నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు. అందుకే వాలంటీర్స్ చెప్తున్నా, జగన్కి తన్నా మనా అని భేదం లేదు. ఒక అనకొండ అన్నిటినీ ఎలా తినేస్తుందో తన గుడ్లను కూడా తను తినేస్తుంది. పాము మిగతా వాటిని ఎలా తినేస్తో ఆకలి తీరక తన గుడ్లను కూడా తినేస్తాయి. నేను పోరాటం చేస్తుంది జగన్ ప్రభుత్వం దాష్టీకం మీద, జగన్ ప్రభుత్వ విధానాల మీద. నాకు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ ఇట్లాగే వ్యవస్థల్ని చిన్న భిన్నం చేస్తుంటే నా ప్రాణాలకి తెగించి పోరాడతాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాను, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకి, ఎన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడు కరప్షన్ లేదు నేను ఎప్పుడు చెప్పలా, కరప్షన్ ఎప్పుడు ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేను చెప్పాను, ఆ రోజున మీరు అందరూ వైజాగ్ నుంచి వచ్చారు, నేను చెప్పింది కొండలు ఉంచరు ఇల్లు కొండలతో సహా దోచేస్తారని చెప్తే ఈ రోజున ఋషికొండ విషయంలో ఎంత ప్రూవ్ అయిందో మీ అందరికీ తెలుసు. వైజాగ్లో ఎన్ని భూ కబ్జాలు, బెదిరింపులు, ప్రశాంతమైన ఉత్తరాంధ్రది. గొడవలు ఉన్నాయి, ఎప్పుడు రాజకీయ గొడవలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి. ఈ స్థాయిలో ఎప్పుడు దోపిడీ లేవు, ఈ స్థాయిలో కబ్జాలు లేవు ఇప్పుడు. అందుకని నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతకి కీలకమైనవి ఉపాధి అవకాశాలు రావాలి, విద్యా అవకాశాలు మెరుగవ్వాలి, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి, పరిశ్రమలు రావాలి, మన కోస్టల్ కారిడార్లో అందరికీ ఒక చక్కని భవిష్యత్తు ఉండేలాగా మనకి ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలు రావాలి. అన్నిటికంటే శాంతి భద్రతలు చాలా బాగుండాలి, రాష్ట్ర జీడిపి పెరగాలి. ఇవన్నీ నా ఆలోచనలు, మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజున రమేష్ గారికి కూడా చెప్తాను, మీ మీద చాలా కీలకమైన బాధ్యతలు, కీలకమైన మీకు ఇస్తాం మీకు ఖచ్చితంగా. మీరు నా సోదరులు, మీరు మా నాయకులు అందరూ కూడా. నేను మా నాయకులు కూడా అందరికీ చెప్పాను, నేను ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కమిటెడ్గా ఉంటే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. పైగా మన రమేష్ గారు బయట వ్యక్తి కాదు, నా సొంత వ్యక్తి. రమేష్ గారికి కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను, చాలామంది జనసేనలో ఇష్టంగా వస్తారు, ప్రేమతో వస్తారు జనసేనకి, నిలబడతామని వస్తారు. మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రేమగా కనుక మీకుంటే, మీకు మీ పక్కన ఒక వెన్నుపూస, ఒక వెన్నుముకి ఎంత, మీకు ఒక వెన్నుముకలా ఉంటారు మన వాళ్ళందరూ. అదొక్కటి మటుకు వచ్చాం, ఒక జాగ్రత్త తీసుకోండి. మొన్న అలయన్సెస్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళాను, ఒక వారం రోజుల క్రితమే నన్ను పిలిచారు. నేను చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాను, వెయిట్ చేశాను, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి, వెయిట్ చేస్తున్నాడు, మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఖండించను మీకు ఎవరికైనా అర్థమైందా? నాకు నా సాన్నిహిత్యం, నా బంధం ప్రధానమంత్రి గారితో కానీ జాతీయ నాయకత్వంతో కానీ నాకు తెలుసు. ఉదాహరణకి రమేష్ గారికి నేను ఎలాంటి వ్యక్తిని రమేష్ గారికి తెలుసు. రమేష్ గారు ప్రూవ్ చేసుకోకర్లా పవన్ కళ్యాణ్ తన బాగా తెలుసని, వందనుకున్న ప్రూవ్ చేసుకోకర్లా. అలాగే నాకు ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కానీ నాకుండే సత్సంబంధాలు చాలా బలమైనవి. అవి కేసులకు సంబంధించి కాదు, అప్పులకు కాదు, అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఈరోజు దాకా ఇన్ని సంవత్సరాలు, దాదాపు దశాబ్దం టైంలో నేను ప్రధానమంత్రి గారిని ఒక్కసారి కూడా మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను వస్తాను. నేను ఎందుకు అడగలేదంటే ఇన్ని దేశాలు, ఇన్ని కోట్ల మంది ప్రజల, దాదాపు 100 పైగా కోట్ల ప్రజల జీవితాలని నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తి నాతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. అవసరమైతే ఆయన పిలిపిస్తారు కదా, పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది, జనసేనతో అవసరం ఉందంటే ఆయన ఖచ్చితంగా పిలిపిస్తారు. అందుకని వైజాగ్కి నేను వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడారు మీతో, ఏం మాట్లాడారంటే నేను చాలా సింపుల్గా చెప్పా, అన్నీ బాగా జరిగినాయి అన్నాను. ఆయన తిట్టారని ఒకళ్ళు, ఇవి చేశారని ఒకళ్ళు, సరిగ్గా మాట్లాడలేదని ఒకళ్ళు అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలకి నేను ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వను. ప్రధానమంత్రి గారికి నాకు ఉన్న అవగాహన చాలా బలమైంది, రాజకీయాలకి అతీతమైంది, అది ప్రజలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక
పరిపుష్టికి సంబంధించింది. సో అలాగే మన కేంద్ర హోంమంత్రి గౌరవనీయులైన అమిత్ షా గారితో కలవడం జరిగింది. చాలా బలమైన సంభాషణ జరిగింది. వారికి నేను ఒకటే తెలియజేశాను, ఆంధ్రప్రదేశ్కి చాలా పటిష్టమైన భవిష్యత్తు ఇవ్వండి, దాని మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం, నిర్ణయించబడింది, ఎలాగా ఏంటి అనేది భవిష్యత్తు సమీపకాలంలో మీకు మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ దాని నిర్ణయం ఒకటే, జగన్ పోవటం, ఇక్కడికి ఎన్డీఏ రావటం. దీనికి నేను చాలా చాలా సంసిద్ధంగా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లో మనది బలమైన పాదముద్ర ఉంటుంది. నేను అడుగుతా ఉన్నాను అందరు చాలామందిని, మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను కోరుకుంటే సరిపోదు ముఖ్యమంత్రిని, అఖండమైన ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. తపన ఎందుకు పడ్డంటే ముఖ్యమంత్రి అయిపోతే ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు. ఏం చేశాడు అతను? అప్పులు తీసుకొచ్చాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, క్రిమినల్స్తో నింపేశాడు రాజ్యాన్ని. నేను కోరుకుంటుంది ఏమీ చేయలేని అధికారం కాదు, చెయ్యగలిగే అధికారాన్ని కోరుకున్నా, మార్పు తీసుకురాగలిగే అధికారం, పరివర్తన తీసుకురాగలిగే అధికారం, మీకు ఉపాధి ఇచ్చే అధికారం, ఆడబిడ్డలకి భద్రత ఇచ్చే అధికారం, అది నేను కోరుకుంటా ఉన్నా. సో నేను మొన్న ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ అడిగితే, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడిగితే, మా వాళ్ళందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటారు. ప్రతి పార్టీ వారికి సంబంధించిన వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను కోరుకుంటుంది వీటన్నిటికీ మించి ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి బయటికి రావాలి, దీని మీద నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరు ఎట్లాగనేది ఎవరి సత్తాన్ని బట్టి, ఎవరు గెలిచిన స్థానాలని బట్టి ఆ రోజున అందరం కూర్చొని ఒక సమిష్టమైన నిర్ణయంతో, ప్రజల ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి ఎలా ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి. కానీ ఈ లోపల చేయాల్సింది ముందు మనం తిరగాలి, మన స్థానాలు గెలవాలి, జగన్ని ఇంటికి పంపించాలి, కుదిరితే చర్లపల్లి జైలుకి పంపించాలి కుదిరితే. ఒక్కటి వీటికి జగన్కి సంబంధించి ఒక మాట చెప్పబోయే ముందు పంచగల్ల రమేష్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పార్టీని వైజాగ్లో కాదు ఉత్తరాంధ్ర మొత్తం మీరు అభివృద్ధి చేయండి. మీరు మీకు బలమైన స్నేహవర్గం ఉంది, బలమైన స్నేహితులు ఉన్నారు, అందరికీ చెప్పండి ఒకటే మాటగా, జనసేనతోటి నడవటం అంటే భవిష్యత్తు కోసం నడవటం, ఒక తరం కోసం నడవటం, రెండు తరాలు భవిష్యత్తు కోసం నిలబడటం. గోపాలరావు గారు లాంటి పెద్దల్ని జాగ్రత్తగా, వాళ్ళు పాప వారి వయసుకి మనం గౌరవించి వారిని పదిలంగా చూసుకోవటం అని. ఏంటి గోపాలరావు గారు, నాకు మీరంటే ప్రేమ వచ్చేసింది. మరి మీరు ఏమేమి జై జనసేన కూర్చుని రమేష్ గారు, మీరు గోపాలరావు గారు లాంటి పెద్దలు ప్రతి చోట మీకు దీవెనలు ఇస్తారు. మీకు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆడపడుచులు పెద్దలందరూ మీకు అండగా ఉంటారు. ఒక తరం కోసం మీరు పోరాటం చేయండి, ఒక తరం కోసం జనసేనలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు, మీతో పాటు వచ్చిన మీ నాయకులందరికీ, మిమ్మల్ని నమ్ముకున్న నాయకులందరికీ, మీతో పాటు వచ్చిన మీ వర్గీయులందరికీ, మా జనసేన తరపు నుంచి, జనసైనికుల తరపు నుంచి అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ ముగింపు మాటగా, జనసేన కేడర్కంతా రాష్ట్రం అటు తెలంగాణలోనూ, తెలంగాణలో ఉన్న జన సైనికులకి, జనసేన నాయకులకి, ఆంధ్రప్రదేశ్లోని జన సైనికులకి, జనసేన నాయకులకి ఈరోజు మనకి వారు మనల్ని విచారణ చేయమని, ప్రాసిక్యూషన్ నోటీస్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తూ ఉన్నారు. దీని మీద మనం పోరాటం చేస్తున్నాం, సంసిద్ధంగా ఉండండి. ఓకే జగన్, చెప్పారు కదా సై అంటే సై అని, రెడీ రా చూసుకుందాం. జగన్ గుర్తుపెట్టుకో, వాలంటీర్ వ్యవస్థ యువతని 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళని 164.33 రూపాయలతో కొనేసావు జగన్. నువ్వు మోసం చేసినందుకు యువతని మేము తిరగబడతాం. జనసేన యువతకు అండగా ఉంటుంది, వాలంటీర్లకు అండగా ఉంటుంది. అలాగే ప్రజలు బాగుండాలంటే ఏం కావాలి? ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి.
మనకి నచ్చని వ్యక్తులకు ఏం చెప్తాం? బై బై చెప్పేద్దాం. ఓ పని చేద్దాం, ప్రతిసారి నేను చెప్పడం ఎందుకు? రండి గోపాలరావు గారి మాట వినండి. హలో ఏబిఏ, హలో ఏబిఏ, జై జనసేన, జై హింద్.